ఈ రోజున కందుకూరి వీరేశలింగం గారి 170వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ ఫంక్షన్గా ప్రకటించడమే కాకుండా ఈ వారి పుట్టినరోజున నాటక రంగస్థల పండగగా కూడా దీన్ని అనౌన్స్ చేశారు. ఆ సందర్భంగా ఈ రోజున చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాం. అయితే ఆనంద కేంద్రం మేము 2 నెలల ముందు బుక్ చేసినా కూడా దానికి ముందే ఎవరో బుక్ చేయటం వాళ్ళని కాదనలేక ఈ కార్యక్రమాన్ని 30వ తారీఖు నాటికి ఈ రంగస్థల అవార్డు ఇవన్నీ కూడా ఆ రోజుకి మార్చాం. కందుకూరి వీరేశలింగం గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా 3 రంగస్థల కళాకారులకి సీనియర్లకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని, అలాగే మనకున్న 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లా నుంచి 5 కళాకారులు చొప్పున 65 మంది కళాకారులు ఎంపిక చేసి వారికి అందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఉంది. ఇదంతా కూడా 30వ తారీఖున ఆనంద కేంద్రంలో చేస్తాం. ముఖ్యంగా ఒక సంఘ సంస్కర్త, మరి తెలుగు నాటకాన్ని మొట్టమొదటి నాటకాన్ని రచించిన రచయిత, అలాగే బాల్య వివాహాలు రద్దు విషయంలో కానీ అలాగే వితంతు వివాహాలు జరిపించడంలో కానీ అనేక కార్యక్రమాలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయటమే కాకుండా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో అనేక విద్యా సంస్థల్ని ఇక్కడ స్థాపించారు. వాటిలో ఇప్పుడు ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్, ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్, ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, విటి జూనియర్ కాలేజ్, విటి హై స్కూల్ తెలుగు మీడియం, ఎస్కేఆర్ డిఈడి కాలేజ్ ఉమెన్స్, ఎస్కేఆర్ ఎంబీఏ కాలేజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాదాపుగా ఈ సంస్థల్లో 5,000 మంది దాకా విద్యార్థులు ఉన్నారని చెప్పారు. చాలా సంతోషం. అయితే ఇంత గొప్ప సంస్థ, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ఈ సంస్థని గత వైభవం మళ్ళీ వచ్చేటట్టుగా దీన్ని పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. ఇందాకనే మరి బుచ్చే చౌదరి గారితోనూ ఆదిరే డెప్పారావు గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఒక రాబోయే కొద్ది రోజుల్లోనే మేమందరం కలిసి కూర్చొని, అలాగే దేవుడి గారు కూడా ఉన్నారు వారికి కూడా చెప్పాను, అందరం కలిసి ఒకసారి ఇక్కడ కూర్చొని పూర్తిగా ఈ సంస్థ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి, ఇక్కడ కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, ఈ విద్యా సంస్థలు ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చర్చించి ముఖ్యమంత్రి గారికి నివేదన ఇచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా అలాగే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి ద్వారా ఈ సంస్థకు కావలసిన ఫండ్స్ అన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ ఈ కాలేజీ ఈ సంస్థలు విద్యా సంస్థలన్నీ కూడా గత వైభవంలాగా పునరుద్ధరించుకోవడానికి మేము పూర్తిగా సహకరిస్తామని కూడా మీకు అందరికీ కూడా తెలియచేస్తూ ఇంత గొప్ప విద్యా సంస్థలో ఎంతో మంది మహనీయులు ఇక్కడ వేదిక మీద ఉన్న మహనీయులు ఎంతో మంది కాకుండా మరి మా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ విద్యావేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో మంది ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళిన వారు ఉన్నారు. వాళ్ళందరి తరఫున కూడా ముఖ్యంగా ఈ రోజున మహనీయులకు వారి జయంతి సందర్భంగా మా తరఫున మీ తరఫున మనందరి తరఫున అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వారికి అభినందనలు తెలియచేస్తూ వారు ఇంకా కలకాలం గుర్తుండిపోయేలాగా ముఖ్యంగా మధ్యతరగతి పేద విద్యార్థులందరూ కూడా కార్పొరేట్ కాలేజీల్లో చదువుకోలేని వాళ్ళందరూ కూడా ఈ సంస్థలోకి వచ్చి ఉత్తీర్ణులయ్యి చాలా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. జై.